శారదా మాత శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కారంగుల మైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఏనుగుల పెంటయ్య, శివకుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ పాండే మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారదా మాత దేవాలయంలో శ్రీ శారదా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఈ నెల 15వ తేదీ ఆదివారం నుండి 23వ తేదీ సోమవారం వరకు 9 రోజుల పాటు ఉదయం 5 గంటల నుండి సుప్రభాత సేవ, గణపతి పూజ, నిత్యదేవి హోమం, కుంకుమార్చన 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారిని ఊరేగింపుగా పల్లకీ సేవ, ముఖ్యంగా 19వ తేదీ గురువారం శ్రీ నవదుర్గ వ్రత పూజ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శారదా మాత యొక్క కృపకు పాత్రుడు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలోని ప్రధాన కార్యదర్శి రామరెడ్డి, కోసారి కరి సాయిరెడ్డి, సభ్యులు రాజ్ గంభీర్రావు, శ్రీనివాస్, భాస్కర్, లింగం, రమేష్, సందీప్, బలవంతరావు, అజయ్ పాండే పాల్గొన్నారు. మళ్ళీ మా అధ్యక్షుల వారు కొంచెం ఏంది అంటే అందరితో సహకారం ఇస్తూ తర్వాత అందరికీ కూడా చెప్తూ కొంచెం మంచిగా జరిగేటట్లు చూడాలని అతన్ని కోరుకుంటున్నాను. ఉత్సవాల సందర్భంగా శారదామాత దేవాలయం హౌసింగ్ బోర్డ్ కాలనీ కామారెడ్డిలో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం గణపతి అర్చనతోటి తర్వాత సరస్వతీ మాతకి అభిషేకము, నిత్య హోమాలు, నిత్య అన్నదాన వాళ్ళు ఉంటాయి. కాబట్టి భక్తులు, కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని. ఈ దేవాలయ కమిటీ తరఫున తర్వాత మా హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావన్ కాలనీ, ఉత్తర, తూర్పు, పశ్చిమ తరఫున కామారెడ్డి ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాము. అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనం. నా పేరు మహిపాల్ రెడ్డి, కారంగుల మహిపాల్ రెడ్డి, ఈ శారదామాత దేవాలయ అధ్యక్షుడిని. ఈ శారదామాత దేవాలయం నిర్మాణం ప్రారంభం సుమారుగా 8 సంవత్సరాలు అయిపోతుంది. ప్రతి సంవత్సరంకు దేదీప్యమానంగా అభివృద్ధి చెందుతూ ఎంత అద్భుతంగా అంటే చూడడానికి 9 రోజులు ఒకరోజు చూసినది ఇంకో రోజు మిస్ అవుతున్నారు. ఇంకోరోజు సీరియల్ చూసినట్టుగా అయ్యో రేపేముంటుందో ఎల్లుండేముంటుందో అది కూడా చూడాలి కదా అన్నంత తాపత్రయం భక్తులు, అంత శ్రద్ధ, అంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్నాయి. అర్చకులే కానీ, పండితులే కానీ, వచ్చే భక్తులే కానీ, విశేషమైన భక్తులు ఈ సందర్శనం చూడడానికి ఎంత అంటే అంత బాధ. పొద్దున ఇంతకుముందే సార్ చెప్పినట్టు 5:30 గణపతి అభిషేకం నుంచి అమ్మవారి అభిషేకము అలంకరణ మొత్తం జరిగిపోయిన 8:30 అమ్మవారి అభిషేకం, తర్వాత 10:30 ఆ ప్రాంతంలో నిత్య హోమ కార్యక్రమం, సుమారు 10-15 గంటలు నిత్య హోమ కార్యక్రమంలో ఎంత అంటే అంత అది ఆ హోమ గుండాన్ని చూస్తుంటే మనకేంటంటే ఓ ఎక్కడో చూసాం మనం, ఎక్కడో తిరుపతి కాశీ చూసినంత ఆ రేంజ్లో చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంటాయి. దాని తర్వాత అమ్మవారికి మహా నైవేద్యం అర్చనతో దాని కార్యక్రమం ముగిస్తే అన్నదానం మహా సుమారు రోజుకు 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సాయంత్రం కార్యక్రమం, సాయంత్రం పూజలు, కుంకుమ పూజలు, అర్చనతో ఆ కార్యక్రమం సాయంత్రం కూడా 6:30 నుంచి ప్రారంభమై 9:30 10 కంప్లీట్గా మూసివేయడం జరిగింది. భక్తులందరికీ సూచన, మన కామారెడ్డిలోనే ఎక్కడ వెళ్ళినటువంటి విధంగా మన శారదాంబ ఆదిశంకరాచార్య దేవాలయం ఉంది. సుమారు శృంగేరి తర్వాత అది కొన్ని చోట్ల తర్వాత 3వదో 2వదో ఇది మన అమ్మవారి స్థానం. 2015 నుంచి అత్యంత ఘనంగా 9 రోజులు నవరాత్రులు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. సుమారు ఏ క్షేత్రంలో జరగనంత విధంగా, పెద్ద పెద్ద శక్తిపీఠాలలో జరిగేంత వైభవంగా మన శారదామాత కామారెడ్డి క్షేత్రంలో విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. ఉదయం 5 గంటల నుంచి విశేషంగా అమ్మవారికి సుప్రభాత సేవ, దివ్యమైనటువంటి అభిషేకము, ఆ తర్వాత దివ్యమైన అలంకరణ, భక్తులందరి చేత సామూహికంగా అభిషేకము, విశేషమైనటువంటి గణపతి ఆరాధన, తర్వాత మొదటి రోజు సక అందరి కూడా మాలాధారులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి దీక్షామాల వేసుకుంటారు. ఆ తర్వాత అందరి చేత, జంటలందరి చేత, ఊర్లోంచి అనేక మంది భక్తులు అమ్మవారి యొక్క అనేక మూల మంత్రాల యజ్ఞాలు, దైవీ యజ్ఞాలు, చండీ హోమాలు, విశేష గణపతి నవగ్రహ అత్యంత శక్తివంతమైనటువంటి హోమాల్లో భక్తులందరూ కూడా పాలు పంచుకుంటారు. ఆ తర్వాత ప్రతిరోజు కూడా సుమారు కామారెడ్డిలో లేనటువంటి విధంగా నిత్య అన్నదానం 9 రోజులు కూడా అత్యంత ఘనంగా జరుగుతుంది. చక్కగా భక్తులందరి సహాయ సహకారాలతో చక్కగా చాలా సమర్థవంతంగా చక్కగా కమిటీ సభ్యులు, శారదామాత కమిటీ దేవాలయ సభ్యులు విశేషంగా అన్ని దేవాలయ కంటే ఇంకొక ముందు అడుగుగా విశేషంగా నిర్వహిస్తున్నారు.
మొదటి ఉదయం అన్నదానం 1 గంటలకు చక్కగా జరుగుతుంది. తర్వాత సాయంత్రం విశేషమైనటువంటి పూజలు, 6 గంటల నుంచి అమ్మవారికి ఊరేగింపుగా పల్లకి సేవ, ఆ తర్వాత మహాచతుష్టి పూజ. ఎక్కడా జరగని విధంగా 64 రకాల అమ్మవారి సేవలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఆ తర్వాత సాయంత్రం పవళింపు సేవ, నీరాజనము, ఇలా విశేషంగా 10 రోజులు అత్యంత ఘనంగా నిర్వహించబడతాయి. చక్కగా దసరా నాడు వాహన పూజలు, వందల వేలాది మంది అనేక ఊర్ల నుంచి భక్తులు దర్శించుకుంటారు అమ్మవారిని. సాయంత్రం దసరా నాడు సాయంత్రం 6 గంటలకు అపరాజిత శమీ పూజ, జమ్మి చెట్టుకు విశేషమైన పూజ ఉంటుంది.